కథ కంచికేనా కాపురం చేసే కళ కాళ్ళు తొక్కినప్పుడే తెలుస్తుంది అని పెద్దలు ఊరికేనే అనలేదు ఆ సూక్తి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి నిర్వహించిన మొదటి సభతో నిజమని తెలుస్తోంది మోదీ చంద్రబాబు పవన్ పాల్గొన్న ఈ సభ అన్ని విధాలా భ్రష్టుపట్టింది ఏ విషయంలోనూ ఏ అంశంలోనూ ఏ విధంగానూ సభ ఆకట్టుకోలేదు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పలుమార్లు మైక్ కట్ అయింది దేశం ప్రధాని మాట్లాడే సభలో మైక్ పనిచేయలేదంటే సభ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది సాధారణంగా ఎప్పుడు జోకులు చలోక్తులు చమత్కారాలతో సరదాగా మాట్లాడే మోదీ ఈ సభలో మాత్రం అత్యంత సాదాసీదాగా మాట్లాడి మమా అనిపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖాల్లో జోష్ కనిపించకపోగా అందరూ ముభావంగా ఉన్నారు మోడీ కూడా చంద్రబాబు పవన్ను గెలిపించమని ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన ప్రసంగం అంతా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది కేంద్రంలో తమకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అని కోరారు తప్ప చంద్రబాబు గురించి ఏమీ చెప్పకపోవడం టీడీపీ జనసేన శ్రేణులను పూర్తిగా నిస్తేజంలో ముంచేసింది కూటమికి లేని జోష్తిస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలపై చిలకలూరుపేట సభ నీళ్లు చల్లింది